నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ్. ఈ వీడియోలో మీకు మధురై రామేశ్వరం టూర్ ప్లాన్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు, బడ్జెట్ ఎంత అవుతుంది, ఎక్కడ స్టే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఇస్తాను. సో మీరు మధురై రామేశ్వరం టూర్ ప్లాన్ నేను కలిపి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రెండింటికి డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంటుంది. సో రెండింటికి సపరేట్గా వచ్చే బదులు రెండు ఒకేసారి ప్లాన్ చేసుకుంటే 3 డేస్లో మీరు మధురై అండ్ రామేశ్వరం రెండు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టాప్ మాత్రం మధురైలో పెట్టుకోండి. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. సో మీకు మధురై రావడానికి 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రైన్, ఇంకొకటి ఫ్లైట్. సో ట్రైన్ అనేది ఎకనామికల్ ఆప్షన్, ఫ్లైట్ కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది, కాకపోతే టైం చాలా వరకు సేవ్ అవుతుంది ఫ్లైట్లో వస్తే. సో మీకు హైదరాబాద్ నుంచి మధురై రావడానికి వీక్లో 3 డేస్ 4 డేస్ ట్రైన్స్ రన్ అవుతాయి. బట్ చెన్నై నుంచి, తిరుపతి నుంచి మాత్రం ఎవ్రీడే ట్రైన్స్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి అయితే ఓన్లీ 4 డేస్ మాత్రమే ఉంటాయి. ఆ 4 డేస్ ఏంటి, ఏ ట్రైన్స్ ఉంటాయి హైదరాబాద్ నుంచి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు హైదరాబాద్ నుంచి మధురైకి ట్రైన్లో వెళ్తే మీకు ఐదర్ మార్నింగ్ కానీ లేదా మధ్యాహ్నం 3-4 ఆ టైంకి మీరు దిగుతారు మధురైలో. సో మీరు మధురై రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే అక్కడ ఆటోస్ ఉంటాయి. మీరు అక్కడ ఆటోస్ మాట్లాడుకోవచ్చు, లేదా మధురైలో ఓలా వర్క్ అవుతుంది. సో ఓలాలో మీరు క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని మీరు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళొచ్చు. మధురైలో నేను ఒక మంచి హోటల్ సజెస్ట్ చేస్తాను. సో మీకు చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు వెళ్ళాలనుకున్న రోజు సపోజ్ డైరెక్ట్ మధురైకి ట్రైన్ లేకపోతే మీరు చెన్నై వచ్చి చెన్నై నుంచి మళ్ళీ మధురైకి కనెక్ట్ అవ్వచ్చు. మీకు ట్రైన్లో మధురై జర్నీ అంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 డే పడుతుంది కంప్లీట్గా. అండ్ కాకపోతే జర్నీ కంఫర్టబుల్ ఉంటుంది. మీరు అంత టైం ఇన్వెస్ట్ చేయలేరు అనుకుంటే మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు. సో ఫ్లైట్స్ అయితే మధురైకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, కాకపోతే డేలో ఓన్లీ 1 or 2 ఫ్లైట్స్ మాత్రమే ఆపరేట్ అవుతాయి. 1 or 2 ఫ్లైట్స్ డైరెక్ట్గా మధురైకి, అలా కాదు. అండ్ ఆ ఫ్లైట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరు ఎక్స్పెన్సివ్ వద్దు అనుకుంటే ఫ్లైట్స్ కూడా చెన్నై లేఓవర్ ఉంటుంది, అవి తీసుకుంటే తక్కువ అవుతాయి. ఈ లేఓవర్ కూడా ఎక్కువ టైం ఏమి ఉండదు, 2-3 hours లేఓవరే ఉంటుంది చెన్నైలో. సో మీరు టైం కలిసి వస్తుంది, బడ్జెట్ కూడా బెటర్. ఓకే, నేను పెట్టుకోగలను అనుకుంటే మీరు ఫ్లైట్కి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఫ్లైట్ కూడా చెప్తున్నాను కదా, 2 ఉంటాయి, డైరెక్ట్ ఉంటాయి లేదా వయా చెన్నై లేఓవర్ ఉంటాయి. లేఓవర్ ఉన్నవి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి కంపేర్ టు డైరెక్ట్ ఫ్లైట్స్. ఆ హోటల్ పేరు సిఆర్ గ్రాండ్. ఇది టెంపుల్కి 4 kilometers దూరంలో ఉంటుంది. అండ్ ఆ నియర్ బైలో ఇది 1 of the best హోటల్స్. 2300 rupees పడుతుంది విత్ బ్రేక్ఫాస్ట్. హోటల్ కూడా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి హోటల్లో. నేను ఈ హోటల్కి సంబంధించి ఒక చిన్న టూర్ చేశాను, హోటల్ టూర్. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మీరు హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యాక మీకు ఆ రోజు టైం ఉంటే మీరు మార్నింగే మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ విజిట్ చేయొచ్చు. టెంపుల్ మధ్యాహ్నం 12:30 క్లోజ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 4:30 ఓపెన్ అవుతుంది. సో మీరు మార్నింగ్ ఒకవేళ రూమ్కి రీచ్ అయ్యి మీకు టైం ఉంటే కనుక మీరు వెళ్ళండి. లేదు మీకు హడావిడి అవుతుంది అనుకుంటే మీరు మార్నింగ్ అంతా రూమ్లో రిలాక్స్ అయ్యి 4:30కి మధురై మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ మీరు మీనాక్షి అమ్మని దర్శనం చేసుకోవచ్చు. మధురై మీనాక్షి అమ్మ గుడి ప్రత్యేకత ఏంటి అంటే, పార్వతి అమ్మవారు మీనాక్షిగా అవతారం ఎత్తి సుందరేశ్వరుడు అంటే శివుని అవతారం. సో పార్వతి అమ్మ మీనాక్షి అమ్మగా అవతారం ఎత్తి సుందరేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఈ పెళ్లి జరిగిన ప్రదేశమే ఇప్పుడు గుడి ఉన్న ప్లేస్. సో వాళ్ళిద్దరి పెళ్ళికి గుర్తుగానే ఇక్కడ గుడి నిర్మించారు. ఈ గుడి చూడడానికి చాలా బాగుంటుంది. గుడిలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా మంచి ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మీరు ఈ గుడిని తప్పకుండా విజిట్ చేయండి. మీరు మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మీ దగ్గర టైం ఉంటే మధురైలో ఈ మీనాక్షి అమ్మ టెంపుల్ కాకుండా కార్తికేయ స్వామి టెంపుల్ అని కూడా ఇంకొకటి ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్, అది కార్తికేయ స్వామిది. సో మీరు ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి. కార్తికేయ స్వామి టెంపుల్ మీనాక్షి అమ్మ టెంపుల్ దగ్గర నుంచి 28 కిలోమీటర్స్ ఎంతో దూరంలో ఉంటుంది. సో ఇది కొంచెం సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంటుందన్నమాట. బట్ నాకేంటంటే నేను ఈ గుడికి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నాకు మీనాక్షి అమ్మ టెంపుల్ దగ్గరే టైం అయిపోయింది. సో నేను కార్తికేయ స్వామి గుడికి వెళ్ళలేకపోయాను. సో మధురైలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మధురై మీనాక్షి అమ్మ టెంపుల్. టైం ఉంటే మీరు కార్తికేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. సో ఈ రెండు టెంపుల్స్ కవర్ చేసుకుంటే మీకు మధురైలో డే 1 అనేది అయిపోతుంది. మీకు మధురైలో డే 1 కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ రోజు నైట్ రూమ్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మధురై నుంచి రామేశ్వరానికి ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ అనేది మధురై నుంచి రామేశ్వరానికి ప్రతిరోజు ఉంటుంది. సో మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు ట్రైన్ స్కెడ్యూల్స్. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా మధురై నుంచి రామేశ్వరానికి ఉన్న ట్రైన్ స్కెడ్యూల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను. నేను ఇందాక డే 1 మధురై పెట్టుకోమని ఎందుకు చెప్పాను అంటే రామేశ్వరానికి బెస్ట్ కనెక్టివిటీ మధురై నుంచే ఉంది. ఒకవేళ మీరు ఫ్లైట్లో వస్తే మధురైలో ఎయిర్పోర్ట్ ఉంది, రామేశ్వరంలో ఎయిర్పోర్ట్ లేదు. సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ రామేశ్వరం వచ్చేసి మధురై. అటు ట్రైన్ అయినా ఇటు ఫ్లైట్ అయినా కూడా మధురై నుంచి మీకు రామేశ్వరం వెళ్ళడం చాలా ఈజీ. అందుకని చెప్పే నేను మీకు ఫస్ట్ లేఓవర్ మధురై పెట్టుకోండి అని చెప్పాను. మధురై నుంచి రామేశ్వరం వెళ్ళడానికి బస్సెస్ ఇంకా ట్రైన్స్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు కాకుండా మీరు బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ లోకల్ ట్రావెల్ ఏజెంట్స్తో మాట్లాడితే వాళ్ళు మీకు క్యాబ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. మీరు సోలోగా వస్తే లేదా కపుల్గా వచ్చినా కూడా మీరు బస్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ గ్రూప్ ఫ్యామిలీ వచ్చారనుకోండి, మీరు బెస్ట్ ఒక ట్రావెల్ ట్యాక్సీ మాట్లాడుకుంటే వాళ్ళు మీకు రామేశ్వరంలో డ్రాప్ చేస్తారు. అరౌండ్ 3,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు ఒక 3-4 మెంబర్స్ ఉంటే మీకు క్యాబ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు బస్లో వెళ్ళినా క్లోజ్ టు 3,000 రూపీస్ అవుతుంది అంతమంది వెళ్ళాలి అనుకుంటే. ఒకవేళ మీరు కపుల్గా వచ్చినా కూడా మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీరు కార్లో వెళ్ళొచ్చు. లేదు అంటే మీకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు మధురై నుంచి రామేశ్వరం వెళ్ళడానికి 3 అవర్స్ పడుతుంది. సో 3 అవర్స్ మేనేజబులే కాబట్టి మీరు ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకున్నా అది బెటర్గానే ఉంటుంది. అయితే మీరు పంబన్ బ్రిడ్జ్ పైన జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రము కంపల్సరీ ట్రైన్లోనే వెళ్ళండి. ఎందుకంటే రామేశ్వరంకి వెళ్ళే ఏ ట్రైన్ అయినా వయా పంబన్ బ్రిడ్జ్ పై నుంచే వెళ్తుంది. సో మీరు పంబన్ బ్రిడ్జ్ పైన జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ వ్యూస్ చూడాలి అంటే మాత్రము మీరు ఓన్లీ ట్రైన్లో మాత్రమే వెళ్ళండి. అయితే పంబన్ బ్రిడ్జ్ పైన రోడ్ బ్రిడ్జ్ కూడా ఉంది, కాకపోతే అది అంత మజా రాదు. సో మీరు కావాలంటే మీరు మీ వెహికల్ని పక్కన పార్క్ చేసి అక్కడ నుంచి మీరు పంబన్ బ్రిడ్జ్ అంతా కూడా చూడొచ్చు. బట్ ట్రైన్లో వెళ్తే ఆ జర్నీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మధురై నుంచి రామేశ్వరంకి ట్రైన్లో వస్తే మీరు రామేశ్వరంలో మార్నింగ్ 5 o'clock కానీ 6 o'clock ఆ టైంకి దిగుతారు. సో మీరు స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ఆటోస్ ఉంటాయి. సో మీరు ఆటో బోర్డ్ చేసి ఆటోలో మీరు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళండి. సో నేను రామేశ్వరంలో టెంపుల్కి నియర్ బై ఒక మంచి హోటల్ సజెస్ట్ చేస్తాను, అన్ని ఫెసిలిటీస్ ఉండే హోటల్. సో ఆ హోటల్ వచ్చేసి హోటల్ ఫార్చ్యూన్. ఈ హోటల్ ఫార్చ్యూన్ అనేది చాలా బాగుంది. రూమ్ వచ్చేసి 2,500 రూపీస్ పడింది. అయితే ఆ 2,500 వర్త్. ఈ హోటల్ నుంచి టెంపుల్ ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకి టెంపుల్ కూడా చాలా దగ్గర అండ్ హోటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నేను ఈ హోటల్కి సంబంధించి సపరేట్గా ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మీరు ఎర్లీ మార్నింగ్ దిగుతారు కాబట్టి మీరు రూమ్ బుక్ చేసుకోగానే హోటల్ వాళ్ళకి కాల్ చేసి మీ ట్రైన్ టైం చెప్పి ఎర్లీ చెక్ ఇన్ ఆప్షన్ అవైలబుల్ ఉందా లేదా అనేది కనుక్కోండి. ఒకవేళ ఉంటే ఎంతో ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు. కొన్ని హోటల్స్ అయితే ఫ్రీగానే పర్మిట్ కూడా చేస్తారు. ఇన్ కేస్ ఎర్లీ చెక్ ఇన్ ఆప్షన్ లేకపోతే మీరు ఇది క్యాన్సిల్ చేసుకొని వేరే హోటల్ కూడా బుక్ చేసుకోవచ్చు. హోటల్లో మీరు ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ రామేశ్వరం టెంపుల్కి వెళ్ళిపోండి. ఎందుకంటే టెంపుల్ మధ్యాహ్నం 12:30 క్లోజ్ చేస్తారు అండ్ మళ్ళీ ఈవినింగ్ 4:30 ఓపెన్ అవుతుంది. అయితే మీకు మార్నింగ్ టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు టెంపుల్కి వెళ్ళిపోతే మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కవర్ అయిపోతుంది. టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ కనిపిస్తున్న వాటర్లో మీరు స్నానం చేసి మళ్ళీ రూమ్కి వచ్చి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి. లేదు మీరు ఆల్రెడీ రూమ్లో ఫ్రెష్ అప్ అయి ఉంటే ఇక్కడికి వెళ్ళి వాటర్స్ హెడ్ పైన స్ప్రింకిల్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఈ గుడిని శ్రీ రామంత స్వామి గుడి అని పిలుస్తారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విగ్రహాన్ని సీతమ్మ వారు స్వయంగా తయారు చేశారు అని అంటారు. రాముల వారు ఇంకా సీతమ్మ ఇక్కడ శివుడిని పూజించేవారు. దానికి గుర్తుగానే ఇక్కడ ఈ గుడి నిర్మించారు. గుడిలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ గుడి పక్కనే 22 తీర్థాలు ఉంటాయి. ఈ తీర్థాలు అనేవి రామాయణంలో లక్ష్మణుడు, రాముడు, హనుమంతుడు ఇంకా యుద్ధంలో పాల్గొన్న కొంతమంది ఈ తీర్థాలు నిర్మించారు వాళ్ళ పాపాలన్నీ కడిగేసుకోవడానికి. సో ఆ తీర్థాలు అనేవి బావిలు అన్నమాట. బావిలో నుంచి నీళ్లు అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ తీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఆ వాటర్ మన పైన చల్లుతారనమాట. అలా ఆ తీర్థాలలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని నమ్మకము. రామేశ్వరం టెంపుల్లో ఇంకా 22 బావులు దర్శనం అయిపోయిన తర్వాత మనకి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో ఈ గుడిలోనే ఫ్లోటింగ్ స్టోన్ కూడా ఉంటుందన్నమాట. ఏ రాయితోనైతే రామసేతు నిర్మించారో ఆ రాయి మనం చూడొచ్చు. అది వాటర్లో ఎలా ఫ్లోట్ అవుతూ ఉంటుందో ఈ టెంపుల్కి వెళ్తే. నెక్స్ట్ మీరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మ్యూజియం విజిట్ చేయండి. ఇది రామేశ్వరం స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది. మనం పంబన్ బ్రిడ్జ్ క్రాస్ అయి రాగానే, సో మీరు బై రోడ్ వస్తే ఆన్ ది వేనే కవర్ చేసుకోవచ్చు. ఈ మ్యూజియం చాలా బాగుంటుంది. లోపలికి ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. సో కలాం గారు సాధించిన డిగ్రీస్, డాక్టరేట్స్, మెడల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. ఆయన లాస్ట్లో వాడిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో తప్పకుండా ఈ మ్యూజియం విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మ్యూజియం విజిట్ కంప్లీట్ అయిపోయాక మీరు నెక్స్ట్ ధనుష్కోడికి వెళ్ళండి. అయితే ఇక్కడ రామేశ్వరంలో ఓలా, ఊబర్ సర్వీసెస్ అనేవి ఉండవు. సో లోకల్ టూర్స్ని మాత్రమే మాట్లాడుకొని వెళ్ళాలి. రామేశ్వరం నుంచి ధనుష్కోడికి వెళ్ళడానికి లోకల్ వెహికల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్టేట్ బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. కానీ నా సజెషన్ ఏంటి అంటే మీరు లోకల్ ట్రావెలర్స్ని మాట్లాడుకొని వెళ్తే బెటర్. అంటే వెహికల్ మనకి అవైలబుల్ ఉంటుంది, మనకి కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ధనుష్కోడికి వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంటుంది. అటు ఇటు సీ ఉంటుంది, మధ్యలో రోడ్ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ మాత్రము. సో ఈ ధనుష్కోడి వచ్చేసి ఎండ్ ఆఫ్ ఇండియన్ కాంటినెంట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి శ్రీలంక బార్డర్ కనిపిస్తూ ఉంటుంది అండ్ టిప్ ఆఫ్ ధనుష్కోడికి వెళ్తే. సో ఇక్కడి నుంచే రామసేతు కూడా నిర్మించారు. మనకి రామసేతు కనిపించదు, కానీ ఆ రామసేతు ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ మాత్రం మనం చూడొచ్చు. ధనుష్కోడిలో సీ ఫుడ్ చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ స్టాల్స్లలో సీ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్ అన్నమాట. మంచి వాళ్ళ లోకల్ స్టైల్లో కుక్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ధనుష్కోడిలో చూడటానికి చాలానే ఉన్నాయి ప్లేసెస్. అంటే చిన్న ఏరియానే, చాలా ప్లేసెస్. అంటే మీరు లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళే అవసరం ఉండదు, అన్నీ పక్కకే ఉంటాయి అన్నమాట. ధనుష్కోడి బీచ్ ఒకటి, ఐ మీన్ లైక్ ధనుష్కోడికి ఎప్పుడైతే స్ట్రామ్ వచ్చి మొత్తము మునిగిపోయిందో ఆ మిగిలిపోయిన శిథిలాలు ఉంటాయి కదా, అట్లా ఓల్డ్ చర్చ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ అక్కడ పక్కనే ఉంటాయి. సో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అరిచెల్ మునై అని ఒక ప్లేస్ వస్తుంది, అదే ఎండ్ అనమాట. అక్కడ నుంచి మనము బార్డర్ అన్నీ కూడా చూడొచ్చు. యా, సో మీరు ధనుష్కోడిలో అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఎందుకు నిర్మించారంటే ఇది రావణాసురుడి తమ్ముడు విభీషణుడు ఉంటాడు కదా, ఆయన రాముడికి సాయం చేస్తారు కదా యుద్ధంలో. సో ఆయనకి ఇక్కడికి తీసుకొచ్చే పట్టాభిషేకం చేస్తారనమాట. సో దానికి గుర్తుగానే ఈ గుడి నిర్మించారు. ఈ గుడి నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు ఈ గుడి కూడా తప్పకుండా విజిట్ చేయండి. అండ్ అలాగే ధనుష్కోడికి విజిట్ చేయాలి అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకే అనమాట. 4 o'clock తర్వాత రోడ్ క్లోజ్ చేస్తారు, ఎందుకంటే టైట్స్ ఎక్కువ ఉంటాయి, రోడ్ పైకి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. సో సేఫ్టీ రీజన్స్ కారణంగా 4 o'clockకి ధనుష్కోడికి వెళ్ళే రోడ్ క్లోజ్ అవుతుంది. సో మీ టైంని అలాగే మీరు ప్లాన్ చేసుకోండి. రామేశ్వరంలో టెంపుల్స్ చాలా ఉంటాయి. సో మీరు మీ టైంని మీరు ప్లాన్ చేసుకునే ఐటినరీని బట్టి మీకు టైం ఉంటే మీకు కావాల్సిన టెంపుల్స్ విజిట్ చేయొచ్చు. ధనుష్కోడి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈవినింగ్ టైమ్ కలాం గారి ఇల్లు విజిట్ చేయొచ్చు. అంటే కలాం గారు తన సొంతంగా సంపాదించిన డబ్బుతోని కొనుక్కున్న ల్యాండ్, అక్కడే ఇల్లు అంతా కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్లో అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. పైన 2 ఫ్లోర్స్ కూడా మొత్తము కలాం గారి వస్తువులు, ఆయన మెడల్స్ అన్నీ కూడా డిస్ప్లేకి పెట్టారనమాట, చిన్న మినీ మ్యూజియం లాగా. సో ఇది హౌస్ ఆఫ్ కలాం అనేది కూడా మీరు తప్పకుండా మీ ఐట్నరీలో యాడ్ చేసుకోండి, ఇది కూడా చాలా బాగుంటుంది, వర్త్ విజిటింగ్. సో యా, అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే Please like, share and subscribe to our channel Wander with Lux. Thank you and see you in the next video. Bye.